హైదరాబాద్ కొత్తపేట పండ్ల మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. బొప్పాయి అమ్మకాల విషయంలో రైతులకు దళారులకు మధ్య గొడవ జరిగింది. బొప్పాయి పండ్లను దళారులకు ఇవ్వకుండా రైతులు నేరుగా అమ్మకాలు జరుపుతున్నారు. అమ్మకాలను అడ్డుకున్న దళారులు రైతులపై దాడి చేశారు. బొప్పాయిలు తమకే అమ్మాలని బెదిరింపులకు దిగారు. దళారుల బెదిరింపులకు రైతులు తలగ్గకుండా వారిపై ప్రతిదాడికి దిగారు. దళారుల దాడులు రైతుల ప్రతిదాడులతో మార్కెట్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. డెంగ్యూ ఫీవర్ విజృంభణతో బొప్పాయి విక్రయాలు నగరంలో భారీగా పెరిగాయి. కిలో బొప్పాయి 100 రూపాయలు పలుకుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, అసలు ఏం జరిగింది? నగరంలో డెంగ్యూ వ్యాధి రోగాలు బాగా పెరిగిపోతుండడంతో బొప్పాయికి తీవ్రమైన గిరాకీ పెరిగిందని చెప్పచ్చు. ఎందుకంటే బొప్పాయి తింటే ప్లేట్లెస్ పెరుగుతాయని చెప్పి ఒక ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో బొప్పాయి అమ్మకాలు కొనుగోలు కూడా పెద్ద ఎత్తున పెరిగాయి. అయితే దీనికి సంబంధించి ఏదైతే రైతులు పెద్ద ఎత్తున బొప్పాయి తమ పండి పండించిన పంటను తీసుకొని ఇటు కొత్తపేట మార్కెట్ రావడం జరిగింది. దళారులు మాత్రం అతి తక్కువ ధరకు బొప్పాయిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తారైతే అది అమ్మేందుకు ఇష్టం లేక రైతులు డైరెక్ట్ గా అటు కొనుగోలుదారులకే డైరెక్ట్ గా అమ్మకాలు జరపడం జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన దళారులు ఏకంగా రైతులపైన పండించిన రైతులపైన దాడులు చేయడం జరిగింది. మొత్తం నలుగురు రైతులు కూడా గాయాలు జరిగింది. దీంతో తిరగబడ్డ రైతులు ఒక్కసారిగా దళారులపైన దాళ్లకు దాడులు పాల్పడ్డారు. అయితే ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే డెంగ్యూ వ్యాధి నేపథ్యంలో ఇటు బొప్పాయి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. కాబట్టి ఈ బొప్పాయి తమకే అమ్మాలి, వీటిని తాము అమ్ముకొని పెద్ద ఎత్తున క్యాచ్ చేసుకుంటామని దళారులు చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ చూస్తే ఈ తీవ్ర ఉద్రిక్త వాతావరణం ప్రస్తుతానికి తెల్లవర్చేందుకు పోలీసులు రంగప్రవేశం చేశారు. బోగి ఓకే, థ్యాంక్ యూ రమేష్. మామూలు మామూలు మా అమ్మ దగ్గర వాళ్ళకి.